ఈ రోజు నా కుటుంబ సభ్యులతో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి దర్శనం స్వామివారికి కలిగింది, చాలా సంతోషం. దాంతో పాటు నేను ఒకటి గమనించాను, ఇప్పుడు ఉదయమే ప్రహత కాలంలో దర్శనం అయ్యేది బ్రేక్ దర్శనాలు. ఈరోజు 10 గంటలకి బ్రేక్ దర్శనం జరిగింది. ఇదే మొదటిసారి నేను 10 గంటలకు బ్రేక్ దర్శనం చేసుకోవడం. దీని పూర్వపరాలు తెలుసుకుని చాలా సంతోషపడ్డాను, ఎందుకంటే ఉదయాన్నే దర్శనం వీఐపీ బ్రేక్ దర్శనం ఇస్తే కొన్ని వేల మంది క్యూ లైన్లో కంపార్ట్మెంట్స్లో సామాన్య భక్తులు ఆగిపోతున్నారు. దీన్ని గమనించినటువంటి పాలక మండలి బ్రేక్ దర్శనాన్ని 10 గంటలకు లేదా 9 గంటలకు చేసి ప్రాతకాలంలో ఎవరైతే రాత్రంతా వేచి ఉంటారో ఆ సామాన్య భక్తులకు దర్శనాన్ని కల్పించేటటువంటి ఒక మంచి ప్రక్రియను తీసుకొచ్చినందుకు పాలక మండలి చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారికి, అదే జేఈఓ ధర్మారెడ్డి గారికి ఈ సందర్భంగా ఆ భగవంతుడి ఆశీస్సులు కలగాలని. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సామాన్య భక్తులు చాలా ముఖ్యమని, వారికి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి తలంపు వారికి స్వామివారి కలిగించడం చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఈ మార్పు చాలా మంచి మార్పుగా నేను అనుకుంటున్నాను. ఇలాగే మంచి మార్పుతో కొండ కలకల్లాడాలని నిజంగా ధర్మారెడ్డి గారు, అదేవిధంగా సుబ్బారెడ్డి గారు ఈ పాలక మండలిలో ఈ 4-3 సంవత్సరాల పాటు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ చేశారు. చాలా పార్కులు నిర్మించారు, ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులతో చాలా సంస్కరణలు చేశారు. వారికి ఆ భగవంతుడు దాన్ని కలిగించినందుకు చాలా సంతోషంగా నేను వ్యక్తం చేస్తున్నాను. దాంతోపాటు నా కుటుంబ సభ్యులతో వచ్చాను. ఇవాళ ఇప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చినా చక్కగా దర్శనం కలిగించే విధంగా 8 మందో 9 మందో వస్తే చక్కగా దర్శనం కలిగిస్తున్నారు. ఒకళ్ళిద్దరు ఎక్కువైనా కూడా దర్శనాన్ని కలిగించేటటువంటి మంచి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. ఇది చాలా సంతోషం. ఎవరైనా ఏదైనా అన్నా కూడా అది ధర్మం కాదు. కొండ మీద భగవంతుడు ఏడ్చాలి, ఎవరి మీదో నెట్టేయటము విమర్శలు చేయటము సరైనటువంటి పద్ధతి కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది భగవంతుడి దర్శనానికి సంబంధించినటువంటి అంశం. దీనిలో రాజకీయాలు గ్రూపులు లేకోకుండా ఆ భగవంతుడి ఆశీస్సులతో చక్కగా సక్రమంగా పాలన జరగాలని, మరింత మంది భక్తులు ఆనందపడే విధంగా సంస్కరణ జరగాలని ఆ భగవంతుడు ఆ ధర్మారెడ్డి గారికి, అదేవిధంగా సుబ్బారెడ్డి గారికి మంచి ఆలోచనలు కలిగించి ఇక ముందు కూడా చాలా ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అధికార పార్టీ ఏమన్నారు అన్నారాంబాబు గారు ఎందుకు మాట్లాడారు నాకు అర్థం కాలేదు. తప్పది అంటున్నాను. ఇప్పుడు మేము వచ్చాం 6 గురువం 7 గురువం వచ్చాం, లేదా ఒక ఇద్దరు ఎక్కువ అయ్యారనుకోండి ఇస్తారు. దానికి ఎంత పెద్ద రాద్ధాంతం చేయవలసిన అవసరం, దైవచ్చ దాన్ని ఏదో కట్టగట్టుకుని చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాట్లాడింది 100కి 100 పాళ్ళు తప్పు. దైవ సన్నిధిలో అలా మాట్లాడడం అనేది పొరపాటుగా నేను భావిస్తున్నాను. భగవంతుడు అన్నీ నిర్ణయిస్తాడు. ఇలా అపవాదులు వేయటం అనేది సరైనటువంటి పద్ధతి, అధికార పక్షమా విపక్షమా కాదు. నేను విపక్షంలో వచ్చినప్పుడు కూడా దైవ దర్శనాలు జరిగాయి ఇక్కడ. ఇప్పుడు విపక్షంలో వచ్చిన వారికి దైవ దర్శనాలు జరగడం లేదా?
భగవంతుడి దగ్గర విపక్షం స్వపక్షం అనేది లేదు. నేను విపక్షంలో ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా నా ప్రోటోకాల్ నాకు ఇచ్చారు. నేను ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న ప్రోటోకాల్ నాకు గౌరవంగానే ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి జేఈఓ గారు కానీ లేకపోతే ఈఓ గారు కానీ ఇప్పుడైనా అంతే, ఎవరైనా ఒక మాజీ శాసనసభ్యులు లేకపోతే శాసనసభ్యులు ఒపోజిషన్ పార్టీ వాడు వస్తే వారికి ఇస్తారు. వారికి గౌరవం ఇవ్వకుండా ఎక్కడ లేదే, ఎవరు విమర్శించలేదు ఇంతవరకు. సోరీ, నేనే పద్ధతి కాదు, ఏదో చిన్న చిన్నగా ఒకళ్ళిద్దరు ఎక్కువైనంత మాత్రాన తక్కువైనంత మాత్రాన దాన్ని రాజకీయంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. అలాంటి వారిని భగవంతుడు క్షమించడం కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఆ రాజకీయాల గురించి కొద్ది కొండ గురించి మాట్లాడదాం. అచ్చెన్నాయుడు గారు మాట్లాడే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే, అందరు ప్రజలు గమనిస్తున్నారు. అవన్నీ రాబోయే కాలంలో అన్నీ వస్తాయి. నేను ఇప్పుడు కొండ మీద రాజుకి విమర్శ చేయటం నాకు అలవాటు లేదు, నా అభిమతం కూడా కాదు. ఇప్పుడే కాదు, ఇప్పుడు కూడా అచ్చెన్నాయుడు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ చేసినటువంటి విమర్శలకి ఘాటుగా కొండ దిగిన తర్వాత సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. కానీ ఈ కొండ మీద ఆ కొండ విషయాలు లేదా భగవంతుడి విషయాలు, భగవంతుడి మీద విమర్శలు వచ్చిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి, నేను మాట్లాడతాను. రాజకీయాలు కొండ మీద కూడా గంజాయి ఎక్కువైపోయింది, చాలా దుర్మార్గం అంటారు. కొండ మీద గంజాయి ఎక్కువైపోయింది, కొండ మీద ఏదో అయిపోయింది. ఇది టీడీపీ వాళ్ళు చేసినా లేకపోతే ఇంకొకరు చేసినా చాలా పవిత్రంగా 1000 కళ్ళతో పాలక మండలి 1000 కళ్ళతో దైవాన్ని సక్రమంగా కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నారు. దీని మీద ఏదో సుబ్బారెడ్డి మీద గారి మీద కోపమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపమో లేకపోతే ధర్మారెడ్డి గారి మీద కోపమో చేస్తే దానికి సరైన విధానం కాదు. నాకు తెలిసి నేను మనవి చేస్తున్నాను, ఈ ప్రభుత్వం రాకముందు, ధర్మారెడ్డి గారు రాకముందు, సుబ్బారెడ్డి గారు రాకముందు చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది, బాధ వేస్తుంది. ఎన్ని టిక్కెట్లు బ్రోకర్లు బయలుదేరి అమ్ముకున్నారండి, ఎన్ని టిక్కెట్లు అన్యాక్రాంతం అయ్యాయండి. ఇవాళ మొత్తాన్ని సంస్కరించిన ఘనత ధర్మారెడ్డి గారిది. వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మొత్తం బ్రోకరింగ్ వ్యవస్థ అంతా తీసేశారు, శ్రీవాణి పెట్టారు, శ్రీవాణి ప్రకారం ఏమన్నా కావచ్చు. లేకపోతే నాకు బాధ వేసిందంటే దైవ దర్శనాలు కూడా లంచాలు తీసుకుని ఇచ్చేటటువంటి సాంప్రదాయం పూర్తి ఉండేది, అదంతా కూడా పోగొట్టిన ఘనత సుబ్బారెడ్డి గారిది, ధర్మారెడ్డి గారిది. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతుందో భగవతి ఇచ్చా, దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పా కదా. ఎలా ఉండదో తెల్లగా ఉండబోతుంది, వాళ్ళకి నల్లగా ఉండబోతుంది. అది ఎంతకన్నా దైవ దేశం దగ్గర ఏం చెప్తామో.